ఇచ్చిన ప్రతి మాట కూడా నిలబెట్టుకుంటాం. జగనన్న గురించి ఎవరైనా కార్యకర్తను అడిగితే ఆ ప్రతి కార్యకర్త కూడా సగర్వంగా కాలర్ ఎగిరేసుకుని ఫలాని వాడు మా నాయకుడు అని చెప్పుకునే విధంగానే మీ జగనన్న పరిపాలన చేస్తాడు, మీ జగనన్న బ్రతుకుతాడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియచేస్తూ ఇచ్చిన ప్రతి మాట కూడా నిలబెట్టుకుంటాం, చేసేదే చెబుతాం, చెప్పిందే చేస్తాం. ఇదే మీ జగనన్న ప్రభుత్వం, ఇదే మనందరి ప్రభుత్వ విధానం అని చెప్పి కూడా ఈ సందర్భంగా గట్టిగా తెలియచేస్తా ఉన్నాను. అయితే రాష్ట్రంలో జరుగుతా ఉన్న రాజకీయాలను చూడమని కోరుతా ఉన్నా. రాష్ట్రంలో ఇవాళ ఒక చెడిపోయిన వ్యవస్థతో యుద్ధం జరుగుతూ ఉంది. మనందరికీ కూడా తమకు అనుకూలంగా ఉండే వ్యక్తిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలి అన్న ఏకైక లక్ష్యంతో పనిచేస్తా ఉంది ఎల్లో మీడియా. ఎల్లో మీడియా అంటే మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. ఇప్పటికి ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ 5, ఈ ఎల్లో మీడియా నిత్యం ప్రభుత్వంపై బురద చల్లడమే ధ్యేయంగా పెట్టుకుని పనిచేస్తా ఉంది. ఇదే ఎల్లో మీడియా తమకు అనుకూలంగా ఉండే వ్యక్తి ఆ సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలి అన్న ఏకైక లక్ష్యంతో పనిచేస్తా ఉంది. ఇవాళ ఇటువంటి దారుణమైన చెడిపోయిన రాజకీయ వ్యవస్థతో ఈరోజు మనం యుద్ధం చేస్తా ఉన్నాం. మనం మంచి చేస్తా ఉన్నా కూడా అందులో వారికి చెడే కనిపిస్తుంది. ఉదాహరణకు మన 2 రోజుల్లో మనము పెన్షన్ను పెంచబోతా ఉన్నాం. వచ్చే జనవరి 1వ తారీఖు నుంచి సామాజిక పెన్షన్లన్నీ కూడా 2,750 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాము. ప్రతి అవ్వ ప్రతి తాత ముఖంలో చిరునవ్వులు చూడడానికి. దీన్ని చూసి కూడా ఓర్వలేనితనం కనిపిస్తా ఉంది. ఈ దుష్ట చతుష్టయం, ఈ దుష్ట చతుష్టయం అంటే ఈ పాల మీ అందరికీ కూడా అది అర్థమయ్యే ఉంటుంది. ఈ దుష్ట చతుష్టయం అంటే ఎవరు? ఈ దుష్ట చతుష్టయం అంటే ఈనాడు ఈ ఆంధ్రజ్యోతి, ఈ టీవీ 5, ఈ బాబు, ఈ దత్తపుత్రుడు. వీళ్ళందరూ కూడా ఈ దుష్ట చతుష్టయం అంతా కూడా ఇక్కడ కూడా జగన్ ఇచ్చిన మాట ప్రకారం అవ్వ తాతలకు మంచి చేస్తూ పెన్షన్ పెంచబోతా ఉన్నాడు అన్న ఒక గొప్ప కార్యక్రమాన్ని కూడా అక్కడ కూడా అసత్య ప్రచారాలు మొదలుపెట్టారు. ఆశ్చర్యం కలిగించే అసత్య ప్రచారాలు. మామూలుగానే ప్రతి 6 నెలలకొకసారి, మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, ప్రతి 6 నెలలకొకసారి సంవత్సరంలో, ప్రతి 6 నెలలకొకసారి సంవత్సరంలో జూన్ మాసంలోనూ, సంవత్సరంలో డిసెంబర్ మాసంలోనూ, ఇలా ప్రతి 6 నెలలకొకసారి ఆడిట్లో భాగంగా పారదర్శకంగా వెరిఫికేషన్ కోసం నిబంధనల ప్రకారం నోటీసులు ఇచ్చే కార్యక్రమం సహజంగానే జరుగుతుంది. అయితే కేవలం వెరిఫికేషన్ కోసం నోటీసులు ఇచ్చిన ఒకే ఒక కార్యక్రమంలో ఎన్నెన్ని అబద్ధాలు సృష్టించారు ఈ ఎల్లో మీడియా అంటే ఎంతెంత అల్లకల్లోలం చేస్తున్నారో మీరే గమనించారు. గతంలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2018 అక్టోబర్ దాకా ఎన్నికలకు 6 నెలల దాకా ఎంతమందికి పెన్షన్లు ఇచ్చారు అని అంటే కేవలం 39 లక్షలు. ఈరోజు మీ జగనన్న ప్రభుత్వంలో ఎన్ని లక్షల పెన్షన్ ఇస్తున్నామో తెలుసా? అక్షరాల 62,30,000 పెన్షన్లు ఇవాళ ఇస్తా ఉన్నాం. మరి ఎక్కడ 39 లక్షలు, మరి ఎక్కడ
ఇవాళ ఇస్తా ఉన్నా 62,30,000 పెన్షన్లు ఎక్కడ? మీ జగనన్న మనసు ఎలాంటిది అనంటే మళ్ళీ రేపొద్దున జనవరి 1న ఈ 62,30,000 మళ్ళీ పెరిగేదే కానీ తగ్గేదే ఉండదన్న సంగతి కూడా అందరికీ తెలుసు. కారణం మీ జగనన్న మనసు అలాంటిది కాబట్టి ఇది ఎప్పుడూ జరగదు అన్న సంగతి తెలిసినా కూడా ఏ రకంగా అబద్ధాలు చెప్తా ఉన్నారో చూడండి. చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వ హయాంలో నెలకు పెన్షన్ల బిల్లు కేవలం 400 కోట్ల రూపాయలైతే ఈరోజు మన ప్రభుత్వంలో మీ ప్రభుత్వంలో మీ జగనన్న ప్రభుత్వంలో పెన్షన్ల బిల్లు నెలకు ఏకంగా 1,700 కోట్ల రూపాయలు పైగానే ఇవాళ జరుగుతా ఉంది. తేడా ఇంత ప్రస్ఫుటంగా కనపడతా ఉన్నా కూడా ఏ రకంగా ఈ ఎల్లో మీడియా ఎలా అల్లకొల్లోలం చేస్తా ఉన్నారో ఒక్కసారి గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ప్రజలు గుర్తు పెట్టుకునేలా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశాం. ఈయన పెద్దగా చెప్పుకుంటాడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అని చెప్పి కూడా గొప్పగా చెప్పుకుంటా ఉంటాడు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశాం. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఒక్కటంటే ఒక్క మంచైనా చేశాడా అని చెప్పి చెప్పుకునే దానికి వాళ్ళకు ఆధారాలు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. ఒక్కటంటే ఒక్క మంచి పని రెండు చేతులు చూపించి ఇలా 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 కనీసం ఇప్పటికైనా వాళ్ళకు అర్థమవుతుందేమో, కనీసం మాటలు మాట్లాడేసరికి కాస్తో కూస్తో నిజమన్నా ఉండాలి అని చెప్పి ఇలాంటి దత్త తండ్రిని నెత్తిన పెట్టుకొని ఊరేగుతా ఉన్నాడు మరో దత్తపుత్రుడు. వీరి స్టైల్ ఒకటే, వీరిద్దరి స్టైల్ ఒకటే. ఆ స్టైల్ ఏమిటో తెలుసా? ఈ రాష్ట్రం కాకపోతే ఆ రాష్ట్రం, ఈ ప్రజలు కాకపోతే ఆ ప్రజలు, ఈ పార్టీతో కాకపోతే ఆ పార్టీతో, ఈ భార్య కాకపోతే ఆ భార్యతో. ఇది వీరి స్టైల్. వీరి స్వరూపం చూస్తే ఎవరికైనా కూడా ఏమనిపిస్తుందో తెలుసా? ఇదేం కర్మరా మన రాష్ట్రానికి, ఇదేం కర్మ మన రాజకీయానికి అని అనిపిస్తుంది. ఒక ఆయనేమో రాజకీయాల్లోకి వచ్చి 14 సంవత్సరాలు అయింది, ఒక ఎమ్మెల్యే కూడా లేడు. రెండు చోట్ల పోటీ చేస్తే రెండు చోట్ల కూడా ప్రజలు ఈయనను ఓడించేశాడు. ఈయనకు నిర్మాత డైరెక్టరు, నిర్మాత దర్శకుడు బాబు. బాబు ఎప్పుడు షూటింగ్ అంటే అప్పుడు ఈయన కాల్ షీట్స్ ఇస్తాడు, ఎక్కడ షూటింగ్ అంటే అక్కడికి వస్తాడు. బాబు స్క్రిప్ట్ ఇస్తాడు, బాబు అనుకూలంగా బాబు చెప్పిన డైలాగులన్నీ కూడా ఈయన యాక్ట్ చేసి చూపిస్తాడు. ఈయన ఇది ఈయన స్టైల్. ఇక మరో వ్యక్తి చంద్రబాబు, ఇక ఆయన స్టైల్. ఈయన రాజకీయాల్లోకి వచ్చి 45 సంవత్సరాలు, 14 ఏళ్లుగా సీఎం పని కూడా చేశాను అని చెప్పి కూడా చెప్పుకుంటా ఉంటాడు. ఈ మనిషి రాష్ట్రంలో ఏ మంచి జరిగినా కూడా అది తానే చేశాను, తన వల్లే జరిగిందని అంటాడు. చివరికి సింధు బ్యాడ్మింటన్లో గెలిచినా కూడా సింధుకు బ్యాడ్మింటన్ ఆడటం నేనే నేర్పించాను అని కూడా అంటాడు.
ఈ పెద్ద మనిషి ఇది ఈయన స్టైల్ కానీ ఈ పెద్ద మనిషి సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా నీళ్లుండవు కుప్పంలో రెవెన్యూ డివిజన్ కూడా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఇస్తేనే కుప్పంలో రెవెన్యూ డివిజన్ కూడా వచ్చింది